విద్యా వ్యవస్థ కూడా ఇంకా కరెక్ట్ కావాలి. నేను ప్రైవేట్ దాంట్లో ఉన్నా చెప్తున్నా, గవర్నమెంట్ రావాల్సిన అవసరం ఉంది. అందుకే కదా మాట్లాడినా, ఒక మెడికల్ కాలేజ్, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక ఇలాంటివి అందుబాటులో ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది. విద్యను ఇంకా ఉచితంగా చేయండి, ఉచితంగా చేయండి. ఇప్పుడు గురుకుల పాఠశాలను నేను అప్రిషియేట్ చేస్తాను. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఒకటేసారి రావు, నేను అది కూడా ఉంటున్నా. ఈ గురుకుల పాఠశాలలు కేసీఆర్ గవర్నమెంట్లో వందలాది గురుకుల పాఠశాలలు వచ్చినాయి. నేను ఎప్పుడో చెప్పుకుంటూ వస్తున్నాను, ఇంతవరకు కూడా చెప్పిన. నా వాయిస్ ఇప్పుడేదో మారిందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నాను, తప్పు చెప్తలేను. కానీ ఇప్పటివరకు ఏంటిది, అందులో ఏ ఒక్కటి కూడా కళాకృతులు ఎస్టాబ్లిష్ అవ్వలేదే. అయినా కూడా ఎక్కడో తన ఎస్టాబ్లిష్ చేసిండ్రు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పటికీ లేదు సార్, యు ఆర్ స్టిల్ విత్ ట్రూత్ సార్. మీరు గతంలో ఏ మాట మీద అయితే స్టాండ్లో ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు కూడా అట్లే కనిపిస్తున్నారు. అందులో డౌట్ ఏముంది, ఎందుకు చెప్పాలి. మనం బ్రతకడం కోసానికి, ఒక మనిషిగా బ్రతకడానికి ఎన్నో తప్పులు చేసి ఎన్నో బాధలు పడి చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే విద్యా వ్యవస్థలో చాలా మందికి ఎథిక్స్ వాల్యూస్ నేర్పించేటువంటి ఇంక మళ్ళీ నాలుగుతో చెప్పించుకోవద్దు అనుకుంటాను. ఎక్కడైనా నిజంగానే తెలియక అట్లాంటివి జరిగితే నేను ఒప్పుకుంటాను సార్. మీకు కల్వకుర్తిలో సరే రాబోయే రోజుల్లో టికెట్ వచ్చింది అనుకోండి, పార్టీ అంటే అక్కడ వ్యక్తులు మిమ్మల్ని మీ ముఖం చూసి ఓట్లేయాలా, కాంగ్రెస్ పార్టీ ముఖం చూసి ఓట్లేయాలంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళ పార్టీకి అంటే కాంగ్రెస్లో ఇంకా నేను జైన్ అవ్వబోతున్నా కాబట్టి వాళ్ళ పార్టీకి కొంత క్యాడర్ ఉంటుంది. ఓకే, అదేవిధంగా నాతోటి నన్ను నమ్ముకొని ఎవరైతే నన్ను తీసుకుపోవాలనుకుంటున్నారు అంటే నా ఫాలోవర్స్, అందులోకి వెళ్దామని అంటుండ్రు. వాళ్ళు ఎవరో ఫోర్స్ చేసిండ్రు, వాళ్ళు గెలిపిస్తారని అనుకుంటున్నా. ప్లస్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నన్ను ఇన్వైట్ చేసింది హైకమాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్యకర్తలు మీకు ఇవ్వలేదు కదా సార్. వాళ్ళు వచ్చారు, వాస్తవం అది నేను ఒప్పుకోక తప్పదు. మీరు ఇంత స్ట్రేట్గా అడిగినప్పుడు నేను ఒప్పుకోక తప్పతలేదు. వాళ్ళు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చిండ్రు. సార్ మా దగ్గర నన్ను వచ్చి చేయొచ్చు కదా సార్ అన్నారు. మీ దగ్గర మాత్రం టికెట్ ఇస్తారన్నాయా అని చెప్పిన, వస్తే సార్ మీరు చేస్తున్నారు సార్, మీ కార్యకర్తలు చేయలేరంటారు, మీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు, మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. వాళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, మరి నన్ను ఏం చేయమంటారు. వాళ్ళు నేను రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నేను వంశీచంద్ర రెడ్డి గారికి నేను అభ్యంతరం కాదు, ఆయనకు పెద్ద పదవి కూడా ఉంది. ఓకే, ఆయన వదులుకుంటేనే ఇస్తారేమో, ఆయన వదులుకోకపోతే ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా ఇంకా కొత్త వాళ్ళు కూడా రాఘవేంద్ర రెడ్డి గారు, ఆయనకు ఇస్తే కూడా నేను చేస్తాను. ఎవరికి ఇచ్చినా చేస్తానండి, ఏ చిన్న కార్యకర్తకి ఇచ్చినా చేయడానికి రెడీగా ఉన్నా. నేను మీకు నమ్మినా నమ్మకపోయినా నా ఆత్మకు ఉండేది చెప్తాను. ఎందుకంటే టెన్షన్ లేకుంటుంది, ఎలక్షన్లో నిలబడడానికి టెన్షన్, గెలుస్తున్నావు ఓడుతున్నావు అది ఇది అని. నాకు టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చు కదండి. అంతేందుకు ఆల్రెడీ ఉండేది, నా 4.5 సంవత్సరాలు ఆగి ఉండేది, ఎమ్మెల్సీ ఉంచుకున్నటువంటి కదండి దానికి. ఓకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళ అవస్థ ఉంది. ఈ 10 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఒకవేళ రేపు అధికారానికి వస్తే ఏం చేస్తుంది అంటే ఎవరు నమ్మని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళకు ఓట్లు ఎందుకు వేస్తారని చెప్పి టీఆర్ఎస్ విమర్శిస్తుంది సార్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ రావడం తెలంగాణ ప్రాంతం డెవలప్మెంట్ కోసానికి. ఓకే, కేసీఆర్ గారు కొట్లాడినరు, తెలంగాణ వచ్చింది. అందులో నేను ఆయనతో పాటు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తిరిగినారు. అందులో మేము కూడా నేను విద్యా వ్యవస్థలో ఉండి కూడా అప్పుడు రాజకీయంలోకి ఏం రాలేదు. నాకు ఉడతా భక్తిగా అనుకుని ఏదైనా కానీ తెలంగాణ రావాలని నేను కూడా చేసిన, నా ప్రయత్నం నేను చేసిన. ఎన్నో రోజు ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ చేసినాము, ఒక కర్ఫ్యూలాగా తయారయ్యేది ఒక్కొక్కసారి. అంటే చెప్తున్నాను, దానికోసం కొట్లాడితేనే కదా వచ్చింది. అట్లాగనే ఇప్పుడు కూడా చెప్తుండ్రు, సోనియా గాంధీ గారు ఇస్తేనే వచ్చింది, ఆమె కూడా బాధ్యత తీసుకొని చేసిండ్రు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఉండి ఆ రోజు వారు కూడా కొంత సహాయం చేసిండ్రు, వచ్చిందని అంటుండ్రు. ఏదైనా వచ్చినా కూడా ఎవరు ఏంది చేసినా ఎవరు ఇచ్చినా కూడా నేను చెప్పేది ఒకటే, ఈ ప్రాంతం కలకుర్తితో పాటు తెలంగాణ ప్రాంతం కూడా అంతా కూడా డెవలప్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వాలు రావాలి. నేను అనుకూలంగా ఉంది లేదని కాంట్రవర్సీ తీసుకొస్తలేను అక్కడ. ఓకే, బీద ప్రజలు ఎవరైతే ఉందో వాళ్ళు బాగా ఇదవ్వాలి, ముఖ్యంగా రైతులు. బీదగా ఉండటం ఎక్కువ మంది రైతులే ఉన్నారు. ఈరోజు ఏదైతే ఆశించిండ్రో తెలంగాణ వస్తే ఈ రైతులు బాగుపడాలని ఇప్పుడు రైతు బంధు తీసుకొచ్చిండ్రు. ఎస్, ఎవరన్నా కాంగ్రెస్లో ఎవరు చెప్పినా రైతు బంధు నేను చాలా మంచిది తీసుకొచ్చిందని అంటున్నాను. రైతులకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. 100% రైతులకు ఉపయోగపడుతుంది. తర్వాత నీళ్ళు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కట్టినరు, దాని మీద 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఏదో రూపంగా ధాన్యం అంతే వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. వాస్తవం కూడా నేను కూడా ఇంతవరకు మాట్లాడినా, ఈ తెలంగాణ ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలంగాణ ఈరోజు ఆ ధాన్యాన్ని వేరే రాష్ట్రానికి దేశానికి కూడా పనికొచ్చే విధంగా ఆహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంది అని చెప్పేసి వచ్చింది కదా. నేను అప్రిషియేట్ చేస్తాను. నీళ్ళు ఉంటేనే, సాగునీరు ఉంటేనే పంటలు వస్తాయి కదా. ఎప్పుడన్నా డ్రాట్ ఇట్లాంటిది వస్తే, వర్షాలు పడకపోయినట్లు అయితే ఇబ్బంది అవుతుంటుంది. ఇలాంటి దానికి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు మంచిది, చాలా మంచి జరిగింది. కానీ మన ప్రాంతానికి ఏం జరిగింది అది ఎవరు అడగాలి? స్థానిక నాయకులు మీరు అడగాలి, ఎమ్మెల్సీ గారు అడగాలి, ఎమ్మెల్యే గారు అడగాలి. నేను అడిగిన కాడికి అడిగినాను, కాలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇలాంటిది నేను పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి అదే వచ్చింది కదా. నేను అదే చెప్పిన. అందుకని ఇప్పుడు ఈరోజు ఈ ప్రజలు మరి వెన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి నమ్మకం ఉంటే నా మీద వెన్నుకుంటారు. నేను పనిచేస్తా, ఆర్నిషాలు పనిచేస్తా. అందులో మీరు కాంగ్రెస్లో రావాలని కార్యకర్తలు కోరితేనే వచ్చినా అన్నారు కదా. ఇదే మీరు కాంగ్రెస్లో రాబోతున్నారని తెలిసి చాలా పెద్ద నాయకులు కూడా మిమ్మల్ని రావద్దని కూడా మీ రాకని అడ్డుకుంటున్నారు. అసలు ఈ విషయం మీ దగ్గర వచ్చిందా? మేబీ కావచ్చేమో, అడ్డుకుంటే కూడా అడ్డుకోవచ్చు. నేను దానికి నేను నిమిత్తం మారుతుంది. ఇప్పుడు ఈరోజు నేను ఇంకా పార్టీలో కూడా జాయిన్ అవ్వలేదు. వాస్తవం నేను పార్టీలో ఎల్లుండి జాయిన్ అవుతాను. అది ఒకటి వాళ్ళు టైం ఏదో పెట్టినారు వారు. నేను అది వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం నేను నడుచుకోవాల్సి ఉంటుంది, నడుస్తాను. పార్టీకి సంబంధించి ఎవరికి చేయమన్నా చేస్తానంటారు. అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. ఓకే, నన్ను అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏ పెద్ద నాయకునికైనా, ఏ చిన్న నాయకునికి నిరభ్యంతరంగా వాళ్ళు చేయొచ్చు. నేను నాకు ఇంకా ఒక పదవి ఇచ్చినట్లయితే చాలా బాధ్యతలు ఉంటాయి. ఒక పదవి ఏంటంటే అసలు పార్టీలో రానే రాలేదు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాకముందే ఇన్ని కుట్రలు చేస్తున్నారు అంటే రేపు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటున్నాను. నేను ఒకటి ఉపేందర్ గారు, నేను వాళ్ళు కుట్రలు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే నాకు ఒక పదవి ఇచ్చినట్లయితే బాధ్యతలు పెరుగుతాయి. వాస్తవమా కదా? నాకు ప్రజల్లో కొంత గుర్తింపు వచ్చింది, ఏదైనా రూపంలో వచ్చింది. ఈ విద్యా సంస్థల ద్వారా కూడా నాకు మంచి గుర్తింపు. నా దగ్గర దాదాపుగా 47,000 మంది విద్యార్థులు చదివినారు. ఒకటే సంవత్సరంలో అంతమంది ఉన్నారు. అయితే నేను మంచిగా కోరుకున్నాను, మంచిగా జరిగిందని అనుకుంటాను. ఈరోజు నాకు కావాల్సింది ఏంటంటే ఆ ప్రాంతం డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడుతుంటారు రూలింగ్ పార్టీలు ఉంటేనే డెవలప్ అవుతుంది అని చెప్పేసి. వాస్తవంగా మీరు చెప్తున్నది కాదనట్లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లు ఉన్నా దానికోసం పనిచేసిపోయినా నేను ప్రజలు కోరుకున్న విధంగా నేను వెళ్తున్నాను. ఒకవేళ వాళ్ళు పెద్ద లీడర్స్ కానీ, చిన్న లీడర్ కానీ, ఓటర్ రేసిడ్ అయినా కానీ, పెద్దవాళ్ళు కానీ నన్ను అడ్డుకోవాల్సిన అవసరమే లేదు. నేనే చెప్తున్నాను, నేను ఎవరి కోసమైనా పనిచేస్తా. నేను ఎవరి కోసమైనా నేను పనిచేస్తాను. ఓకే, అక్కడ ఎవరికి ఇచ్చినా పనిచేస్తాను. మీరు కూడా ఆ ప్రాంతం అయితే మీకు ఇచ్చినా నేను పనిచేస్తాను. ఓకే, నాకు మీకేం కొట్లాడలేదు కదా. అవును, అందులోకి వెళ్ళినాము. ఎవరికైనా ఇవన్నీ పనిచేస్తాను నేను. అందులో ఏముంది? అదే జైపాల్ యాదవ్ కూడా నాకు కావాలి ఇందులో అని చెప్పి మళ్ళీ పోటీకి వస్తే ఆయనకు వచ్చినా కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన పని చేయాలి, ఆయన పని చేయాలి. అది కండిషన్. నేను పని చేయాలంటే వాళ్ళు కలవకృతి కోసం ఏం చేస్తామని అడుగుతాను నేను. అంటే డైరెక్ట్గా జైపాల్ యాదవ్ గారిని కాంగ్రెస్లో రమ్మని ఆహ్వానిస్తున్నారా? ఆయనను రమ్మని కానీ, ఎవరిని రమ్మని కానీ నేను ఇంతవరకు అడగలేదు. ఓకే, నేను చెప్పిన నేను ఒక లీడర్ను కార్యకర్తలు ఫాలో అవుతుంటారు. ఇదైతే అందరికి తెలిసిన విషయం కదా. ఇంతవరకు కూడా నన్నే కార్యకర్తలు ఫాలో అయినరు. లీడర్స్, చిన్న లీడర్స్ కూడా వాళ్ళు అభిమానంతో, మంచి ఎఫెక్షన్ తోటి వాళ్ళు నన్ను ఫాలో అయ్యారు. ఓకే, కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తోటి కూడా ఫాలో అవుతుంటారు. మా ప్రాంతం కానీ, నా కుటుంబం కానీ, నాకు కానీ ఏదైనా చేస్తారేమో ఇందులో ఉంటే అని ఫాలో అవుతుంటారు. కొన్ని చేయగలుగుతారు. అందరూ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. అన్నీ కాదు. నేను ఆ మినిమం చేయలేని పరిస్థితి వచ్చింది. చేసిన నేను అలవాటు పడ్డా. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో నేను 2016 నుంచి 2018 వరకు బ్రహ్మాండంగా చేసిన. అందులో డౌట్ లేదు. వాళ్ళు కూడా సహకరించారు, బాగా చేసినాము. అది అలవాటు అయిపోయింది నాకు. ఈరోజు నేను చేయలేకపోయినా అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. 4.5 సంవత్సరాలు నేను చేయలేదని అక్కడ ఆ భేషం ఏం లేదు. ఆయన ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చేయలేదని చెప్పేసేసి ఇది చేయలేదు. నేను అక్కడ ఎక్కడ నేనేం చేయలేదు. అక్కడ మీరు చెప్తున్నది బాగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ క్లియర్గా అరే ఆయన చేస్తుంటే ఈయన అడ్డం వచ్చిండే మట్ల కాదు, ఎవరైనా ఒకరు చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ రోజు నేను చేయలేదు, నాకు మంచిగా కదండి. నేను ఆల్రెడీ ఒక 10 అంటే ఎట్టుంటుందో చూసినాను. ప్రోటోకాల్స్ అవన్నీ చూసినాను. హ్యాపీయే, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అది ఈరోజు ఆయన చేయలేదు, నేను చేయలేదు. ఏం ఉపయోగం అంటే మేము ఆ ప్రాంతం నుంచి ఉండి అంటే రేపు మీరు వస్తే చేస్తారని నమ్మకం మీకు ఉందా అంటున్నాను. నేను ప్రజాప్రతినిధిగా చేయడానికి నేను కొట్లాడతాను. 100% నేను కొట్లాడతాను, పోరాటం చేస్తాను. ఎందుకోసం పెడితే ఒక న్యాయం కోసం చేస్తాను, ఒక కలకుర్తి డెవలప్మెంట్ కోసం చేస్తాను, కలకుర్తిలో ఒక ఇన్స్టిట్యూషన్స్ రావడం కోసం చేస్తాను. ఎట్లా సాధ్యమైతే సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఆగిపోయింది అనుకోండి, మీరు దానికి ఎట్లా అచీవ్మెంట్ చేస్తారు మీ కాన్స్టిట్యున్సీకి? ఈరోజు మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వచ్చింది. ఎలా సాధ్యమైంది? అక్కడ మంత్రి గారు ఉన్నారు కాబట్టి. అంటే వాళ్ళు అడగకుండానే ముఖ్యమంత్రి గారు ఇచ్చేసిండ్రా? నేను కావాలనే చెప్తున్నా. అడిగితేనే కదా ఎవరైనా. మరి మేము కూడా అడగాలి కదండి. రేపు మీరు అపోజిషన్లో ఉండి ఎట్లా తీసుకొస్తారు అంటున్నాను. అంటే మహేశ్వరంకి ఇస్తావు కానీ కలకుర్తికి ఇవ్వవా? రైట్, ఇవ్వవా? ఎందుకు ఇవ్వ అంటే క్వశ్చనింగ్ చేస్తారు. నేను ఎందుకు చేయను? ఫైట్ చేస్తాను, చేస్తాను, న్యాయంగా చేస్తాను. ఓకే, అది దౌర్జన్యం కాదు కదా. అంటే మా ప్రాంతంలో డెవలప్ కావద్దా? మా ప్రాంతం వాళ్ళకు ఆ మెడికల్ కాలేజ్ వరకు వెళ్తున్నాం, ఒక జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కు నోచుకోలేదు ఈ రోజు ఆమనగల్ అని చెప్తున్నా నేను. ఒకటే హై స్కూల్లో ఈరోజు మేము ఇంత ప్రజాప్రతినిధులు ఉన్నాం. నేను చదువుకున్న హై స్కూల్ అప్పుడు హై స్కూలే ఉండేది, అంతే ఉంది, ఒకటి రెండు రూమ్లు ఎక్కువ తక్కువ అయినాయి అక్కడ. నేను ఆమనగల్నే చదువుకున్నా, 10th క్లాసు 9th క్లాసు 10th క్లాసు రెండు చదువుకున్నా నేను, అక్కడే చదువుకున్నా. ఈరోజు దాంట్లోనే వచ్చేసేసి జూనియర్ కాలేజ్ నడుస్తూ ఉంది. ఎంతవరకు చేయగలుగుతాం? విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఎప్పుడైతే పార్టీ మారుతున్నారనే వార్తలు వచ్చిన తర్వాత ఈ విషయం మీకు ఇప్పటిదాకా తెలియదు, ఇంటర్వ్యూ వచ్చేదాకా మేము మీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పబ్లిక్ బైట్లు తీసుకోవడం జరిగింది. స్థానిక ప్రజలను మీ మీద స్పందన అడిగితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇప్పటివరకు తన రాజకీయ జీవితం మొత్తం కూడా వివాదాలకు ఎక్కడ తావివ్వకుండా ముందుకు సాగిన వ్యక్తి. మరి ఆయన ఇటువంటి అంటే ఆవేశపూరితమైన నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్లోకి వెళ్తే ఇబ్బంది పడతారేమో మా నాయకులు అంటే. మిమ్మల్ని ఆదరిస్తున్నారు, వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆదరిస్తున్నప్పటికీ పార్టీలో వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారు కావచ్చు అనే ఒక వేదన ప్రజల నుంచి వస్తుంది. ఎగ్జాంపుల్ నర్సంపల్లి నుంచి మీరు చెప్తున్న ఆమల్గన్లు, ఇది ఇక చాలా ఊరు గ్రామాలలో మేము తిరగడం జరిగింది. దీనికి మీరు ఏమంటారు సార్? నన్ను ప్రజలు తీసుకెళ్ళిండ్రు, ప్రజల కోసం చేస్తున్నా. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. సేమ్ టైం పార్టీ పార్టీ నన్ను ఇబ్బంది పెట్టి తట్టుకుంటే నన్ను తీసుకెళ్ళనే కూడదు. నా వ్యక్తిత్వం కూడా తెలిసిన వాళ్ళు నన్ను తీసుకెళ్ళొద్దు. న్యాయం కోసానికి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేస్తలేదంటే వాళ్ళతోటి కూడా విభేదిస్తాను సార్. నేను ఇంకా జైనే అవ్వలేదు. నేను చెప్తున్నాను ఈరోజు కండిషన్ ఏంటిదని అంటే, బీద ప్రజలకు, కలకుర్తి ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తలేదు, న్యాయం చేస్తలేదంటే ఓకే, నా వాయిస్ నేను ఆ కండిషన్ తోటే వస్తున్నా. నేను పార్టీలో జైన్ అవ్వాలంటే న్యాయం చేయాలని చెప్పి చెప్తాను, న్యాయం చేయలేదంటే ఎదురిస్తాను. ఎందుకు ఎదిరించకూడదు? ఈ రోజు ఆ రోజు నాకు అన్ని కండిషన్స్ లేవు. నేను పార్టీలో ఆ రోజు జైన్ అయినా, ముఖ్యమంత్రి గారు నాకు పదవి ఇచ్చిండ్రు, అయ్యింది, నేను చేసిన, ఈరోజు వెళ్ళిపోతున్నా, ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఈరోజు నాకు ఈ రాజకీయం పూర్తిగా తెలిసినటువంటివన్నీ. మీరే చెప్పిండ్రు వివాదాలకు అతీతంగానే ఉన్నాడు అని చెప్తుండ్రు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ, ఎందుకంటే మీరు కనీసం అదే నా ఒప్పుకున్నారు. అయితే ఈరోజు నిజంగా కూడా అమాయకత్వం కాదు ఇది. మీరు చెప్పిన మాటలనే మీకు తెలుస్తుంది. అంటే జైపాల్ యాదవ్ గారితో నేను కొట్లాడలేదు, ఆయననే కొట్లాడుతుండు, ఆయనే నన్ను వెళ్ళిపోవాలనుకుంటుండు, అంతే తప్ప ఇక్కడ ఉద్దేశం హైకమాండ్ కూడా అలాంటిది ఆలోచించిందో ఆలోచించలేదో నాకు తెలియదు. కానీ ఆయన నేను లేకుంటే ఆయనకు మంచి జరుగుతుంది అనుకుంటుండు. నేనేమనుకుంటున్నాను, నేను లేకున్నా పర్వాలేదు, నేను ఇంకో పార్టీకి వెళ్ళకున్నా పర్వాలేదు, నువ్వు కలకొద్దిగా ఉపయోగపడు. ఓకే, నా ఉద్దేశం ఏంటిదంటే ఆ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలు ఎక్కడున్నా నువ్వు మంచిగానే ఉన్నావు, బాగుంది కూడా, చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, మంచిగానే వచ్చినావు, ఏ స్థాయి నుంచి అక్కడ వరకు వచ్చినావు, చాలా సంతోషిస్తా, గర్వపడతా కూడా. నేను అందులో నేను ఎప్పుడు వివాదంగా నేను మాట్లాడలేదు, ఆయన గురించే మాట్లాడలేదు. ఈరోజే టీవీలలో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పరిచింది కాబట్టి చేస్తున్నా. బీద ప్రజలైనటువంటి వాళ్ళకు పనిచేయి, నమ్ముకున్న వాళ్ళకు పనిచేయి, తప్పే ఉంది నమ్ముకున్న వాళ్ళకు. ఇప్పుడు కేసీఆర్ గారు నమ్ముకుంటే పని చేస్తలేడా? నేను నమ్ముకొని పోయినా, నాకు పదవి ఇచ్చిండు కదా, వాస్తవమే, నేను ఒప్పుకుంటున్నాను. అలానే నిన్ను నమ్ముకొని వచ్చింది కదా, చెయ్యి, నీ పార్టీలో ఉన్నారు కదా, చెయ్యి. నేను కూడా వేరే పార్టీ కాకుండా కదా అప్పుడు చేయలేదు కదా. అంతెందుకు చెప్తాను, నా పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఈరోజు దళిత బంధు వచ్చినది, ఆ స్కీమ్ ఒకటి వచ్చింది, ఇప్పుడు రైతు బంధు ఉంది. ఈ ఎమ్మెల్సీకి సంబంధం లేదు, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, డైరెక్ట్గా అక్కడ నుంచి ఆఫీసర్స్ దాంట్లోకి పంపించేస్తారు, రైతుల అకౌంట్లోకి పంపిస్తారు. ఒక పద్ధతి ప్రకారం ఏదో తీసుకున్నారు, దాని పద్ధతి పంపిస్తారు, దుర్వినియోగం కాలేదు, మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ దళిత బంధు ఇచ్చిండ్రు. నా బాధ కూడా ఇదే, ఇక్కడే నేను న్యాయం చేయలేకపోయినా, అందుకే నేను పార్టీ వీడుతున్నా. ఈరోజు మళ్ళా కొంతమందికి ఒక 1100 మందికి ఇస్తామంటున్నాం. ఒక 20,000 యూనిట్స్ ఉంటాయి ఇక్కడ, ఒక 1100 మందికి ఇస్తున్నాం. చాలామందికి రాలేదు, ఒకటేసారి గవర్నమెంట్ ఇవ్వలేదు. నేను కూడా అర్థం చేసుకోగలను, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, పార్టీలు కూడా, అపోజిషన్ పార్టీస్ కూడా అర్థం చేసుకోవాలి. బడ్జెట్ని బట్టి కొంత చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. నేను ఐ బిలీవ్ దిస్. తప్పుడు మాట్లాడి తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి నాకు ఇష్టం ఉంటుంది సార్. కానీ ఉన్న దాంట్లో 1100 వచ్చినది, ఒక 100 నారాయణ రెడ్డి, నువ్వు నాకంటే పెద్ద ఆయన ఏజ్లో కూడా, అనుభవంలో పెద్ద ఆయన, నేనేం తప్పుగా అనట్లేదు. ఒక 100 మందికి నువ్వు ఈ పార్టీలో ఉన్నావు, నువ్వు కూడా ప్రజాప్రతినిధి ఉన్నావు, నువ్వు అనుకున్న వాళ్ళకని కూడా కాదు, బీద వాళ్ళు ఎవరో ఉండరు, నువ్వు అడుగుతున్నావు. పోనీ లాస్ట్కు నాకు సేవ చేసేటోడు ఉంటాడు, నా డ్రైవర్ ఉన్నాడు, దళితుడే ఉన్నాడు, వాస్తవం చెప్పు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు అది ఇది చూస్తున్నారు, కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళకు బీసీ బంధు కావచ్చు, ఏదైనా కూడా, మైనార్టీ కావచ్చు, ఇట్లా ఉంది. అయితే ఒక్కరికన్నా ఇవ్వాలి. నువ్వు ఎమ్మెల్సీ మనిషి కాదు, నీకు ఇయ్యను, నువ్వు ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తావు, నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్తావు, నేను ఇవ్వను అని అంటే అతను ఏమంటుండు, సార్ నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు కాబట్టి నాకు ఇయ్యను అంటుండు, నీకు తోటి ఉన్నందుకు నాకు